అసెంబ్లీ ఎన్నికల ముందు లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ఇచ్చిన హామీ రైతు రుణాల మాఫీ రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని అసలు వడ్డీ అన్ని కలుపుకొని మొన్న రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న సందర్భంలో ఏ ప్రాంతానికి వెళితే అక్కడ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి రైతు రుణాలు మాఫీ చేస్తున్నామని అందులో తమ చిత్తశుద్ధిని చెంకించాల్సిన అవసరం లేదని పదే పదే అన్నారు ఇట్లా అనడం వలన అంటే బహుశా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ బడ్జెట్కు భారం అయినప్పటికీ తాము చెల్లిస్తామని తమను నమ్మాలని చెప్పడం ఎన్నికలు అయిపోయినాయి తర్వాత నిన్న రేవంత్ రెడ్డి ఒక సమీక్ష సమావేశం జరిగింది వాళ్ళ పత్రికల్లో అన్ని పత్రికల్లో అదే వచ్చింది మాట ఇచ్చినాం కాబట్టి రైతు రుణాలు మాఫీ చేయాలని రైతు రుణాల మాఫీ కోసం అసలు వడ్డీ మొత్తం కలుపుకొని సుమారుగా నలభై వేల కోట్ల రూపాయలు అవుతున్నది దీనికి ఒక నెలకు ఎనిమిది వందల కోట్ల రూపాయలు కిస్తీల వారిగా చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించింది రాయితీ పేరే సిలిండర్కి సంబంధించింది రెండు వందల యూనిట్ల విద్యుత్కు సంబంధించింది ఇవి బడ్జెట్ పైన అదరపు భారాలుగా ఉన్నాయి దీంతో పాటుగా పోయిన ప్రభుత్వము తీసుకున్న అప్పులకు వడ్డీలు అప్పులు అసలు వడ్డీ చెల్లించాల్సి ఉన్నది ఉద్యోగుల జీతబత్యాలు ప్రభుత్వ నిర్వహణ ఈ అన్నింటికి రాష్ట్రానికి నెలవారీగా వస్తున్న ఆదాయము కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ గ్రాంట్లు పన్నుల్లో వాటా వివిధ పద్ధతుల కింద వచ్చే అమౌంట్ అంతా చూసుకున్నా సరే ఆడికి ఆడికి మాత్రం సరిపోతున్నది ఇంకా నిధులు అవసరం ఉన్నది ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రభుత్వము సుమారుగా యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకోవాలని రుణాలు తీసుకోవాలని భావించింది ఏప్రిల్ మే జూన్ నెలలలో పదకొండు వేల కోట్ల రూపాయలు తీసుకోవాలనుకున్నది మరి ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకునే మొత్తమే ఇంత అయితే కనుక ఈ నలభై వేల కోట్ల రూపాయలు ఎట్లా అనేది అంటే దీన్ని రైతు సంక్షేమ మండలికి వాటిని బదిలీ చేసి కార్పొరేషన్ ఏర్ ఏర్పాటు ద్వారా రుణాలు సమీకరించి ముందుగా రైతుల పాసు పుస్తకాలు విడిపించాలనేది నలభై లక్షల మంది రైతుల పాసు పుస్తకాలు బ్యాంకుల్లో ఉన్నాయి అవన్నీ విడిపించాలంటే ఈ అమౌంట్ మొత్తాన్ని బ్యాంకులకు ఒకేసారి ఏక మొత్తంలో ప్రభుత్వమే అప్పును బదలాయించుకొని కార్పొరేషన్కు బదలాయించుకొని ప్రభుత్వమే జవాబుదారీగా వహించి రైతుల పాసు పుస్తకాలు అయితే దీనికి మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొని రావాలంటే ఆ ఎఫ్ఆర్బిఎం ఉంటుంది కదా ఆర్థిక నిర్వహణకు సంబంధించిన అంశం ఉంటుంది కాబట్టి మరి ఎఫ్ఆర్బిఎం ఉల్లంఘన అవుతుందా అనే ఒక సందేహం కూడా వస్తున్నది ఈ అంశాలు ఎట్లా ఉన్నా సరే రైతు రుణాలు మాఫీ చేయబోతున్నామని ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు హామీ ఇచ్చింది కాబట్టి తప్పకుండా ఈసారి అది చెయ్యాలి మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ తప్పడం బాగుండదు కష్టమైనా నష్టమైనా సరే రుణమాఫీ చేయవలసిందే అని రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించాడు ఇక్కడ గమనించాల్సిన విషయము ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు వాటికి ఐదు లక్షల రూపాయలు తర్వాత మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఉచిత బస్సు ప్రయాణానికి ఎట్లాగూ ఉన్నది యువతులకు స్కూటీలు అన్నారు లక్ష రూపాయలు తులం బంగారం ఇవన్నీ కూడా ప్రభుత్వం పైన అదనపు భారం ఉన్నాయి ఇప్పటికే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నాలుగైదు నెలల కాలంలోనే ఆర్బీఐని సంప్రదించి భారీగానే అప్పులు తీసుకుంటూ ఉన్నారు ఉదాహరణకు వారు తీసుకున్న వాటిలో ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మూత మోగించింది ఏప్రిల్ మే నెలలో ఇప్పటికే ఆరు వేల కోట్ల రుణాలను బహిరంగ మార్కెట్ నుంచి సేకరించింది ఆర్బీఐ ద్వారా సెక్యూరిటీలను వేలం వేసి ఈ మొత్తాన్ని తీసుకుంటుంది ఏప్రిల్ నెలలో రెండు దాఫాల్లో రెండు వేల కోట్లు తీసుకోగా మే నెలలో రెండు దాఫాల్లో నాలుగు వేల కోట్లు సేకరించింది ఏప్రిల్ ఇరవై మూడున వెయ్యి కోట్లు అదే నెల రెండవ తేదీన వెయ్యి కోట్లు మే ఏడవ తేదీన మూడు వేల కోట్లు మే పద్నాలుగున మరో వెయ్యి కోట్లు తీసుకుంది ఈ మొత్తాన్ని పన్నెండు నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ల వ్యవధిలో చెల్లించనుంది ఇది ఈ ప్రభుత్వం ఈ ఐదు నెలల కాలంలో వాస్తవానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ తొలి రోజే క్యాబినెట్ సమావేశం జరిగింది ఆ అనంతరం వారు చెప్పిన మాట ఆర్థిక స్థితిగతులపైన శ్వేతపత్రాన్ని విడుదల చేయడము ప్రభుత్వం ఖజానాలో డబ్బులు లేవని జీతభత్యాలకే కష్టం ఉన్నదని మనకు ఆ రైతుబంధు విషయమో లేకపోతే కనుక ప్రభుత్వ నిర్వహణకు సంబంధించిన ఆ విషయంలోనే ఆచితూచి అడిగేయాలని ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని రేవంత్ రెడ్డి ముందు నుంచి చెప్తూ వస్తున్నారు అంటే ఆయన పోలిక కూడా దాని మీద విమర్శలు వచ్చాయని అనుకోండి సచివాలయంలో లంక ఉన్న ఉన్నాయనుకొని మేము వచ్చినాము కానీ ఏం లేవు అప్పుల్లో ఉన్నామని వారు అన్నారు దానిపైన విపక్షాల నుంచి విమర్శలు వచ్చినాయి ముఖ్యమంత్రి ఇట్లా ఇట్లా అంటారని బహుశా ఆయన ఉద్దేశము ఆర్థికంగా సంపన్నమైన రాష్ట్రం అని కేసీఆర్ అప్పట్లో అన్నారు కాబట్టి నిజంగానే సంపన్నమైన రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఎన్ని వేల కోట్లు ఉంటుందో అని అనుకున్నామని కానీ అప్పులు ఏడు ఆరు ఏడు లక్షల కోట్లు అప్పులేని చెప్పి వారు చెప్పడం అంటే ఇక్కడ ఆర్థికంగా రాష్ట్రం పైన ఈ నలభై వేల కోట్ల రూపాయల అదనపు భారం పడబోతున్నది ఈ అదనపు భారాన్ని ఏ మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చబోతున్నారు ఎట్లా ఆ బ్యాంకర్లకు చెల్లించబోతున్నారు అంటే భారీగా అప్పులిచ్చే బ్యాంకర్లు ఎవరు గుర్తించాలని వారితో సంప్రదింపులు జరపాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు తర్వాత వీరు మాట్లాడతారు ఏ బ్యాంకర్లు ముందుకు రాబోతున్నారు ఎంత వ్యవధిలో వాటి చెల్లించబోతున్నారు వాటికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉండాలి అనే అంశాలపైన చర్చలు చేస్తున్నారు అధికారులు ఇక రెండవది రైతులకు అనుబంధంగా ఉన్నదే పంటల బీమాకు సంబంధించింది రైతు భరోసాకు సంబంధించింది ఇప్పుడు తడిసినా సరే రైతుల దగ్గర ధాన్యాన్ని మొత్తాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం చెప్తున్నది వాటికి కూడా నిధుల అవసరం ఉన్నది కాబట్టి రైతు కేంద్రంగా రైతు సెంట్రిక్గా మాట్లాడిన మాటలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని రైతే ఇవాళ చాలా ప్రధానమైన అంశంగా ఉన్నారు కాబట్టి సుమారుగా డెబ్బై లక్షల రైతులకు అకౌంట్లలో రైతు భరోసా వేయవలసినది ఆ రైతు భరోసాకు కూడా ఇంతకు పూర్వం అయిన ఖర్చు పదిహేను వేల అయితే ఈసారి పెంచిన దాన్ని బట్టి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అవుతున్నది దానికి తోడు కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు కాబట్టి రైతు కూలీలకు ఆదుకుంటామన్నారు వారికి పన్నెండు వేల రూపాయలు అన్నారు ఇట్లా లెక్కేసుకున్నప్పుడు వ్యవసాయము దాని అనుబంధ రంగాలకే ఇవ అప్పులే నలభై వేల కోట్లు అనుకున్నాం ఈసారికి రైతు భరోసా వారిస్తున్న ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు దానికి ఎత్తలేదైనా సార్ అదనంగా ఒక నాలుగు వేల కోట్లు కలుపుకోవాల్సి వస్తుంది అదొక ముప్పై ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు రైతుల కేంద్రానికి ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు అవుతున్నది మరి ఎఫ్ఆర్బిఎం దానికి ఆ పరిధికి లోబడే ఉంటుందా లేదా అనేది చూడాలి అంటే దీంట్లో ఆర్థిక జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ ఈ ఆర్థిక జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ అనేది ప్రభుత్వానికి వస్తున్న ఆదాయము మనకు తలసరి ఉత్పత్తి తలసరి ఖర్చు ఎంత ఉన్నది నిర్వహణం ఎట్లా ఉన్నది ఇత్యాది విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత బడ్జెట్ నిర్వహణ పైన ఒక అంచనాకు వచ్చి అప్పులకు ఆర్బీఐ అనుమతిస్తుంది కాబట్టి మరి ఈ అప్పులను ఈ మోతాదుకి మించి అయితే కనుక తీసుకోవడం కష్టం కదా సరే మరి ప్రభుత్వం ఏ మార్గాన్ని అన్వేషించి ప్రత్యామ్నాయ మార్గాలు అంటున్నారు ఆ ప్రత్యామ్నాయ మార్గాలలో ఏమేమి ఉన్నాయి ఆ ప్రభుత్వ భూములను వేలమేయడమా ప్రభుత్వ భూములను అమ్మడమా ఇంక ఇంకేదన్నా ఉందా మార్గం తెలియదు బ్యాంకర్లకు అప్పులు తీసుకొని ఇవ్వడం అయితే వాళ్ళు చేయబోతున్నారు దీన్ని ఎట్లా చేస్తారు ఏమిటంటే బహుశా మనకు ఈ ఆగస్టు పంద్రా ఆగస్టు లోపే అన్నారు కాబట్టి ఈ వారం పది రోజుల్లోనే దానిపైన విధి విధానాలు ఖరారు కావాల్సి ఉన్నది ఈ లోపుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఇచ్చిన మాట నిలుపుకునేందుకు వచ్చిన ప్రయత్నాలు ఎట్లా ఉండబోతున్న త్వరలో తెలియనుంది